दुनिया का दुश्मन है अमेरिका जापान, उनके दलाल है टाटा बिरला अंबानी और कुछ, उनके गुलाम है प्राइम मिनिस्टर चीफ मिनिस्टर, उनके चमचे है गांव के जालिम, इनसे लड़ना है जागो रे वारो ఆకలి పారైపోయింది. ఓ కవులార, ఓ రచయితల ప్రియమైన తమ్ములార, ఆయన చెప్పినట్టు అన్నా నీ అనుకున్న శక్తి ఎవరు అంటే అక్క అని చెప్పినట్టు నాకు ఇచ్చిన అవార్డు మోర్ సఫలమైన శ్రీజాతి అంకితం చేస్తూ పెద్దలు నారాయణ రెడ్డి లాంటి కారణం. ఇప్పుడు నాకు ఈ అవార్డు తోటి 65 సంవత్సరాల తర్వాత నిన్న ఉన్న రోజు అన్న ఆడలేకపోతున్నా, నడవలేకపోతున్నా. 12 నెలల్లో నేను నా ఇంట్లో కనీసం ఒక రోజల్లా ఎప్పుడూ పండుకోలే, రోజు రోడ్డు మీద నిలబడుతుంది. దీనికి ప్రధానమైన కారణం ఇలాంటి మహానుభావులు ప్రజలు యుద్ధంలో ఉన్నప్పుడు వాళ్ళతోటే ఉండాలి. నిన్న ఒక రాజకీయ నాయకుడు చెప్పారు, ఎందుకు అంత దూరం మహాభారతమే తీసుకుందాం, రాజకీయం పద్మప్రియం లాంటిది, దాంట్లో తెగించుకోవాలి, తెలివిగా బయటికి రావాలి బాంబర్దే అని చెప్పిండట కృష్ణుడు. వాడు ఏం చెప్పిండో కానీ బ్రహ్మాండం చెప్పి అంతేగా యుద్ధం జరుగుతున్నప్పుడు ఫీల్డ్లో ఉండాలి. లేడు కనీసం బండినే నడిపాడు. మా మార్క్స్ లేని మావు లేదా ఈ గ్రంథాలు వదిలిరా బాబు, నీ మహాభారతం అన్న పాటించి మరొక లీడర్ చెప్పాను. తెలంగాణ ఉద్యమం భూమి, నీళ్లు, వనరులు, ప్రేమ, పరిపాలన సమస్య అని చెప్తూ అన్న ముందు ఆయన వాడాడు కాబట్టి నేను ఆ పాట వాడి ముగిస్తాను. భూమి, నీళ్లు, మా ఊరికి వెళ్ళినప్పుడు మా నీళ్లు మాకు కావాలన్న అనగా నా సొంత అన్న లేచి నాకు భూమి లేదు అన్నాడు. అంతే మాది హోల్ నీళ్ళ బుట్టి కాళ్ళకేమో చెప్పు లేదు, ఈ సామాజిక జీవితం ఉన్న తెలంగాణలో, ఈ అన్ఈక్వాలిటీ ఉన్న తెలంగాణలో, ఈ విధంగా ఉన్న తెలంగాణలో ఒకటేసారి ఏదో వచ్చి మారిపోతుందని అనుకోవడం భ్రమ. జై తెలంగాణ అంటే వాడు ఏ తెలంగాణ అంటున్నాడు, లేకుండా నై తెలంగాణ అంటున్నాడు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకు తెలంగాణ ఉద్యమంలో నాయకత్వం ఫెయిల్యూర్ ఉందని ఒక్క నాయకత్వం అనలేదు, ఇంక్లూడింగ్ అందరు నాయకులు ఆ సమయానికి వస్తే గద్దరు కూడా బాధ్యుడు కావాల్సి వస్తుంది, తలంచి ప్రజలకు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి బాగుంది చరిత్రలో మానవ చరిత్రలో లేని లాంటి మహాన్ భావులు, మార్క్స్ లాంటి వాళ్ళు, ఈ రాష్ట్రంలో ఉన్న కవులు, కళాకారులు, వాళ్ళు ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు తలంచి తప్పును ఒప్పుకో. అది మాది వల్ల వాడా, అది మాది వల్ల వాడా, అది మంగళ తెలంగాణ పాముల ఇక్కడ ఈ విధంగా శుద్ధాల హనుమంత్ అన్న చెప్పినటువంటి సామాజిక స్పృహ ఈ మట్టి చేతులకు పిడికే అన్నం కావాలి, అంతే. దట్ ఈస్ ఓన్లీ ది థింగ్. ఎందుకు కావాలన్నం? మళ్ళీ రేపు పనిచేయడానికి, పడుకోవడానికి కాదు. ఈ మట్టి చేతులకు మాకు పిడికడు అన్నం కావాలి. ఎందుకు కావాలి? మళ్ళీ నీ పొలంలో పనిచేయడానికి, అదే డిమాండ్. దట్ ఈస్ గోయింగ్. ఇది మాది వల్ల ఇది సాకల అందరిది చెప్ప రాగానే రాత్రి ఇట్లా కాదు. చెప్పులు కొట్టేది మాది కొల్లే కాదా, చెప్పులు కొట్టేది మాది కొడే కాదా, కుండలు చేసేది కుంభరుడే కాదా, బట్టలు నేసేది సాలుడే కాదా,
సుందరం మన ఊరైనా మా ఊరైనా అన్నది కూడా నేను మొన్న పోయిన అన్న పుట్టిన ఊరు నారన్న ఊరు కూడా ఇట్లనే ఉంది. కాబట్టి ఆ చుప్పుడు గుడ్డది మాది పల్లె కాదా, మాదిగో నింట్ల పుట్టి కాళ్ళకేమో చెప్పు లేదు, బాటా కంపెనీ కొట్టుకుపోయింది మీరు చెప్పు ధర లేదు. ఆ బాటా కంపెనీలో 99 రూపీస్ 99 పైసా ఎక్స్ట్రా సేల్ టాక్స్ కట్టరా గద్దరంటే కట్టి తెచ్చుకున్నా నీ కాలు వాడంటాడు తెలంగాణ దాగిన చెప్పొస్తుందా. కుమ్మరో నింట బుట్టి పిండ కూడుకుండలేదు, కుమ్మరో నింట బుట్టి పిండ కూడుకుండలేదు, ప్లాస్టిక్ బకెట్ కుండ పెట్టావు. మంగళో నింట బుట్టి సబ్బు లేదు పురుసు లేదు, మంగళో నింట బుట్టి సబ్బు లేదు పురుసు లేదు. రిలయన్స్ కంపెనీ ఒక్కసారే పెట్టేసింది 50 లక్షల తోటి దుకాణం. నాకు టెలిఫోన్ కొట్టాడు, నీ ఒక గద్దరన్న నీ గడ్డం అన్నాడు. అయ్యో మా మంగళవాడు గుర్తుకొచ్చాడు. ఒకసారి టెలిఫోన్ కొట్టా, వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాడు. మై నేమ్ ఇస్ గద్దర్. నా గడ్డం ఇంత పెరిగింది, నా మిసాలు మొట్టకు వస్తున్నాయి, నా పిల్ల మిసిలా చేసుకోమంటుంది. కొట్టినో లేదా వాడు బట్టనొత్తిండి తులిసి కింద పడిపోయింది. సాలు నీ ఇంట్ల పుట్టి సాగు బట్ట కొనలేడు, సిరిసిల్ల కోమటో నింత బుట్టి తక్కడ బాటు లేవు, పోయింది తక్కడ బాటు. గ్రేట్ మహల్ వచ్చేసింది. బాబలో నింత బుట్టి గుడి లేదు గంట లేదు, చిక్కడపల్లి బాబనుడు పోయిండు బీర్లా టెంపుల్, ఆడ ఇంగ్లీష్ లో శ్లోకం రావాలి, వాడైతే మంచి చదువుతాడు. అసతోమం రాగంతో చదువుతాడు, అర్థం కాకుండా సౌంతమం చూడండి. వీడు ఇంగ్లీష్ లో చదువు, అసతోమ సగత్తు నీ అమ్మా బాపలో నింట బుట్టి గుడి లేదు గంట లేదు, త్వరగా నీ ఇంట్ల బుట్టి సెజ్జులోన జర్రినాడు, త్వరగా నీ ఇంట్ల బుట్టి సెజ్జులోన జర్రినాడు. విశిష్టంగా మా భూమి, మా నీళ్ళు, మా వనరులు, మా ప్రేమ, మా బాల, ఇది సంవత్సరాలు చిన్న డిమాండ్. మా ఊరున్న దొర కూడా మా ఊరును పాలించుకోలేదు, దట్ ఈస్ ది ప్రాబ్లం. మనము నేను గవర్నర్కి నేను ఉత్తరం రాసుకొని చెప్పినాను, మీరు ఎకనామిక్ యాంగిల్లో నుండి చూస్తే మేము నీళ్ళు ఇస్తాం తీసుకుంటాం, భూమి ఇస్తాం తీసుకుంటాం, పైసలు ఇస్తాం తీసుకుంటాం, ఇంకేం కావాలి, మా పాలన కావాలి, అది ఒక్కటి మాత్రం అడుగుతాం. తెలంగాణ ఇష్యూ అంతే. తెలంగాణలో కూడా ఇప్పుడు ఏంటంటే ఊళ్ళల్లో భూమి మనదిరా అంటే ఒరే గద్దర్గా తీసుకోరా ఒక గుంట అన్నాడు. ఇప్పుడు సెజ్ పెట్టిండు భూమి మనదిరా ఏకే 47 అంటున్నాడు. సో గౌరవ నీళ్ళ అభ్యర్థులు, ఈ భూమి, ఈ నీళ్లు, ఇది దేనినైనా పైపైన చదవద్దు, లోతుకెళ్ళి చదవమని చెప్పాడు మార్క్స్. సముద్ర తరంగాన్ని చూసి పొంగిపోయాను. నేను ఆనందంగా డై కొట్టాలని సముద్రంకి వెళ్ళాను. చెంగు ఎగిరి చేపి పిల్ల కన్నుల్లో చూసి ఏమిటి చేపి పిల్ల అందం అనుకున్నాను. నేను చేపలా డై కొట్టాను. కొంత లోతుకెళ్తే చిన్న చేపను మింగుతున్న పెద్ద చేపను చూసి ఇదే అన్యాయం అనుకున్నా. మరింత లోతుకెళ్తే నన్నే మింగే తిమింగలాలను చూసి నా ఆనందం మిగిలిపోయింది. నేను పారిపోదామనుకున్నా. అప్పుడు నా అంతరాత్మ చెప్పింది, వరే పిచ్చోడ ఏది పైపోయినగా లోతుకెళ్ళి చదవమన్నా. అప్పుడు మరింత లోతుకెళితే పాతాళంలోని ఆనుమత్యాలు నన్ను ముద్దాడి నా ఎత్తిన కిరీటమైంది. అనుభవంతో పైకి వచ్చాను. దట్ ఈస్ వాట్ ఇప్పటి దాకా చెప్పింది సుల్తానమంత చెప్పింది. ఈ విధంగా చెప్పాను, ఏది కానీ నువ్వు ముందొచ్చే జ్ఞానం అది ఊరిని ఉంటుంది పైకి పోవాలి. ఇట్లా ప్రతిదీ పాటలు కవితలు చదివింది. నేను మొదటి వాణి కాదు, చివరి వాణి కాదు. అందుగురించి ఈ అవార్డు నేను అశేషమైన ప్రజల తరఫు నుంచి తీసుకుంటున్నాను. ఈ అవార్డు నాకు ఈ 15 ఏళ్ళు బతికా అన్న వచ్చాడు, నారాయణ వచ్చాడు. ఒకసారి నాకు ఇది అయిపోయినాక, ఫైరింగ్ అయిపోయినాక నేను ఒక పాట రాసుకొని పోయి 2 లైన్లు వినిపించాను. ఇనిపోయిన లోపలికి పోయి వచ్చాడు. ఏమన్నా లట్టుకుని తీసుకొచ్చి ఆయన షేర్లు చాలా దిశ నాకు కప్పాడు. ఆయన అప్పుడు అక్కడ కప్పిండు, ఇప్పుడు ఇక్కడ కప్పినందుకు ధన్యవాదం.
ప్రియమైన ప్రజల, ప్రతిదానికి ఒక సామాజిక ప్రయోజనం ఉన్నట్టు ఈ చెప్పులకు ఇరుకరు చెప్పునోయమ్మ, ఈ మనిషి కాళ్ళకు మెత్తనైనా పరుపునోయమ్మ, సామాజిక బృందమైన పంగులాల ఉన్నాదొక్క సందామామ, దాని పేరు లాట్రీనమ్మో. అందమైన బంగ్లాలో నాకు సందమామలాగా అనిపించింది. కిచెన్ రూమ్ లో బొత్త నింపి, బాత్రూమ్ లో స్నానం చేసి, కిచెన్ రూమ్ లో బొత్త నింపి, కిచెన్ రూమ్ లో బొత్త నింపి, బెడ్రూమ్ లో నిద్రపోయిన నా ముద్దు ముఖం చూడకుంటాను, పొద్దు యోనికి గడవదన్నదో. ప్రతిదానికి సామాజిక ప్రయోజనం ఉంటుంది. ఈ సామాజిక ప్రయోజనానికి సామాజిక తీసుకొచ్చి సామాజిక మార్పు తీసుకుపోవాలి. మార్క్స్ చెప్పినప్పుడు తాను చనిపోయే ముందు ఆఖరికు ఆ బొందలగట్ట తీసుకుపోవడానికి 7 మంది ఉన్నారట ఆ మహానుభావుని. ప్రపంచాన్ని మార్చాలని చెప్పినటువంటి ఓ మహానుభావుడు తనను తీసుకెళ్ళినప్పుడు 7 8 మందిని ఉన్నారట మిత్రులంతా. ఆ 4 మోసేవాళ్ళు, 2 బతుకునే వాళ్ళు. ఆ రాళ్ల మీద ఒకటి రాసింది, ఇప్పటికి లండన్ వెళ్తే చూడ, తత్వవేత్తలు ప్రపంచం గురించి భాష మాత్రమే చెప్పా. ఓ తత్వవేత్తల మీరు గొప్పవారు, గొప్ప పౌరులు. మీరు చాలా విషయాలు చెప్పారు మానవ జాతికి, కానీ దాన్ని మార్చడం ఎట్లా? ఈ మార్చే క్రమంలోనే కవులు కళాకారు ఒక మహాశక్తి అవుతారు. అలాంటి మార్పులోని సమధులైపోతారు. అలాంటి చరిత్ర ఉంటుంది. అలాంటి సమాజాన్ని మార్చే క్రమంలో ఒక పాటగా నిలిచిన హనుమంత్ అన్నాడు, నా అవార్డు ఇచ్చినందుకు ఆ దాన్ని కొనసాగిస్తానని. ఇంకా 65 ఏళ్ళే, నేను కూడా చాలా రోజులు బతికిన రోజులు ఈ ప్రజల పాట ఉంటా. దాంట్లో ఆయన మన పాశం మీరిద్దరు వచ్చినప్పుడు ఓ మాట చదివాను, బాంచోళ్లకు బంధువుకులు అందించిన హనుమంతు అన్నాడు. నేను బాంచోని కాబట్టి అది చదవగానే ఆయన బట్టి కన్నీరు రాల్చిన ఈ బానిస మనిషిగా గుర్తించబడింది. బానిస ప్రపంచమంత పాటని గుర్తించిన ఈ వ్యవస్థలో బానిస దూరంగా విసిరివేయబడ్డవాడిని. ఒక అంబేడ్కర్ మా ఫాదర్ ఆయన బడి తిరిగేవాడు. ఆ స్ఫూర్తితో వచ్చి ఇంజనీరింగ్లో మార్క్స్ జ్ఞానోదయం నేర్చుకున్నాడే మహాత్మా పూలే అంబేడ్కర్. మార్క్స్ జ్ఞాన సిద్ధాంతంతో చిన్న చిన్న పాటలు రాశారు, చిత్తుబొత్తు పాటలు రాశారు. అవి సాహిత్యం అయితే అనుకోలేదు, అవి కవిత్వం అయితే అనుకోలేదు. కానీ కోట్లాది మంది ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు పాడినప్పుడు వాళ్ళు అందించి, నేను ముందే చెప్పినట్టు 25% నా ప్రజల యొక్క పాట ధూళి శివుడు శుక్రుని అల్లినందుకే నాకు ఇది వచ్చింది. అందుగురించి స్టేజ్ మీద ఉన్న మిత్రులకు, నారాయణమూర్తికి మరియు తిరుమలకు, వాసవన్నకు, మహాకవులు కళాకారులకు మరియు ఇక్కడికి వచ్చినట్టు నారన్నకు, వీళ్ళందరికీ ఈ పురస్కారం ఇచ్చినందుకు మీ అందరి వందనాలు చెప్తూ తప్పకుండా ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తాము. ఇది ఒక్క పాటనే వస్తాను.